కపాలిన్ భిక్షో మే హృదయ కపిమత్యంత చపలం దృఢం భక్త్యా బద్ధ్వా భవభవదధీనం కురు విభో అంటాడు శివానందలహరిలో. ఓ ఈశ్వర, నువ్వు భిక్షుకుడివి, ఆది భిక్షుకుడివి, భిక్షకి ఇంటింటికి వెడతావు, కట్టుకున్న భార్య దగ్గరకు కూడా వెళ్ళి భిక్షాందేహి అని యాచిస్తాడు ఆయన. నువ్వు భిక్షుకుడివి, ఇంటింటికి వెళ్ళి భిక్షాందేహి అంటే అందరూ నీకు ముష్టి వెయ్యరు. ఈ ముష్టి ఎత్తుకునేవాడు తనతో ఒక కోతిని పట్టుకెళ్ళి ఈ కోతిని అటు ఇటు ఆడించి యజమానికి దండం పెట్టు అంటే కోతిలా దండం పెడితే అప్పుడు అది చూసిన ఇంటి వాళ్ళు ఆనందపడి, ఓహో వీడు కోతులు ఆడిస్తున్నాడు, కోతి చేత దండం పెట్టించాడు అనుకుని కోతిని చూచి భిక్షుకుడికి భిక్ష వేస్తారు. నువ్వు భిక్షుకుడివి, నువ్వు భిక్షకు వెళ్ళేటప్పుడు ఒక కోతిని నీతో పట్టుకెళ్ళి ఆడించు, అప్పుడు నీకు భిక్ష బాగా లభిస్తుంది. ఆ కోతి బయట కోతి కాదు, నా మనస్సు అనే కోతిని నీతో పట్టుకు. నా మనస్సు కోతి, చపలమైనది. ఈ నా మనస్సు అనే కోతిని భక్తి అనే తాడుతో బంధించి నీతో పాటు పట్టుకుపోయి ఇంటింట ఆడిస్తే నీకు భిక్ష లభిస్తుంది. నీ కూడా ఉన్న కారణం చేత ఈ మనస్సు అనే కోతి అన్ని దిక్కులకి వెళ్ళిపోకుండా నీ మీదే మనస్సు లగ్నం చేసి తరిస్తుంది అని చమత్కారం చేశాడు ఆయన. ఈ మనస్సు అనే కోతి చాలా విచిత్రమైనది అన్నమాట. అందువల్లే ఇప్పుడు ఈయన బలవానింద్రియగ్రామో విద్వాంసమపి కరషతి అని రాశాడు ఆయన. ఇంద్రియములు ఇటువంటివి, ఒక్క క్షణం నిలకడగా ఉండవు. కోతి వంటివి, కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం అనే ఆరు శత్రువులకి గురైపోతాయి. ఎంత జ్ఞాని అయినా ఇంద్రియాలు అదుపులో పెట్టలేడు అని వ్యాసుల వారు అద్భుతమైన శ్లోకం చెప్పారు. ఎందుకు చెప్పారో తెలుసా? పెళ్ళొద్దు, ఏం వద్దు అనుకున్న ఆయన కూడా అందముగా ఉన్న కృతాచిని చూచి వ్యామోహితుడయ్యాడు. అది చిలుక రూపంలోకి ఎగరగానే విపరీతమైన కామం వల్ల ఆయన యొక్క అమోఘమైన వీర్యం జారి ఆయన మధిస్తున్న అరణిలో పడిపోయింది. అరణి అంటే అగ్నిని పుట్టించడానికి కర్రా కర్రా తిప్పుతారని చెప్పానుగా మీకు, అందులో ఆయన యొక్క రేతస్సు పడిపోయింది. ఈ వీర్యం అందులో పడినప్పుడు ఆయన చూసుకోనే లేదు, పాప ఆయనకి అదేం తెలియడం లేదు. అమ్మయ్యా, ఈ ఘృతాచి వెళ్ళిపోయిందిరా బాబు, అనవసరంగా సంసారం అనే వ్యామోహంలో పడేవాడినేమో, అది పోవడం అదృష్టం అనుకున్నాడు ఆయన. అందువల్ల ఆయన అరణి మధిస్తూనే ఉన్నాడు, ఈయన రేతస్సు అందులో పడింది. అది వ్యర్థము కాని పవిత్రమైన వీర్యం అది. అందువల్లే అందులో పడగానే ఆయన అలా గిర్రం తెప్పగానే అందులో నుంచి అగ్ని వంటి కాంతితో ఒక మహాపురుషుడు పుట్టుకొచ్చాడు. ఆ పురుషుడే ఇవాళ ప్రపంచమంతా నిరంతరం పూజించే పరమ అవధూత, యోగులకు యోగి, అవధూతలకు అవధూత సుకుడు, శ్రీ సుఖమహర్షి అంటే ఆయన. వ్యాసుని యొక్క రేతస్సు అరణిలో పడడం వల్ల, అరణి అగ్నికి స్థానమవడం వల్ల ఆయన అగ్నికాంతితో పుట్టాడు. శంకర అనుగ్రహంతో పుట్టాడు గనక శంకర తేజస్సు ఆయనలో ఉన్నది. ఇక్కడ వ్యాసుడు ఘృతాచి అనే అప్సరసను చూశాడని చెప్పాంగా, ఆ ఘృతాచి చిలుక రూపంలో మారిపోయి ఎగిరిపోయింది. ఈయన మనస్సు చిలుక మీద ఉంది, అందుకే పుట్టినవాడు చిలుక కాంతితో, చిలుక ముక్కుతో పుట్టాడు, అందుకని సుకుడు అన్నారు ఆయన. మనం ఏ రూపమును ఎక్కువగా భావిస్తామో ఆ రూపము మన ఇంట్లో సంతానం రూపంలో వస్తుంది. అందుకే పూర్వం స్త్రీ పురుషుల్ని సంతానం పొందే ముందు భగవన్నామం చేసుకోండి, మంచి పనులు చెయ్యండి రా, పిచ్చి సినిమాలు చూసి వచ్చి మీరు సంతానాన్ని కంటే ఆ సినిమాల్లో కొట్టే దౌర్భాగ్యుడై పుడతాడరా కుమారుడు లేక కూతురు అని చెప్పారు. సంతానానికి పవిత్రమైన మనస్సు అవసరం చూడండి. అసలు మన మనస్సు వల్ల మాత్రమే మనకి సరి అయిన సంతానం కలుగుతుంది. అందుకే పూర్వకాలంలో సంతానం పొందేటప్పుడు స్త్రీలు భాగవతం వంటి పురాణాలు వినేవారు, మహాభారతం వినేవారు, లేదా హరినామస్మరణం చేసేవారు. నిరంతరం హరినామస్మరణ చేసేవాళ్ళ పిల్లలు జ్ఞానులవ్వడం నేను కళ్ళారా చూశాను. వీలున్నంత వరకు కనీసం సత్సంతానం కావాలని కోరుతున్నారు గనక హాయిగా గర్భం ధరించడానికి ముందు, గర్భం ధరించాక భాగవతం వినండి, భారతం వినండి, దేవీ భాగవతం వినండి, శివపురాణం వినండి, మీకు నచ్చినటువంటి కథ శ్రద్ధతో వినండి, లేదా భగవన్నామ సంకీర్తన చెయ్యండి, అటువంటి పాటలు వినండి. రెంటికించెడిన రేవడు అని ఒక సామెత ఉన్నది. పాప ఒక ఆయన బట్టలు ఉతుక్కోవడానికి వెళ్ళాట. బట్టలు ఉతకడానికి పూర్వకాలంలో నదుల దగ్గరికి వెళ్ళేవారు, నదులో కాలువల్లోనో ఉతికేవారు. ఈయన ఒక కాలువ దగ్గరికి వెళ్ళాడు. ఆ కాలువ మంచి ప్రవాహంతో ఉంది, ఆ పూట వరదలో ఉంది. అక్కడికి వెళ్ళి కొన్ని బట్టలు ఉతికి, ఈ బట్టల్లో కొన్ని బట్టలేమో రేవులు అట్టేబెట్టి, కొన్ని బట్టలు ఉతికిని బయట ఆరేశాడు. ఇంతలో ఏం జరిగింది, పెద్ద గాలి వచ్చింది. ఆ గాలికి మైదానంలో ఆరేసిన బట్టలు ఎగిరిపోతున్నాయట.
అరే బట్టలు ఎగిరిపోతున్నాయని రేవులో బట్టలు వదిలి ఈయన పరుగు పరుగున ఆ బట్టలు తీసుకురావడానికి వెళ్ళాడు. ఈలోపు ఏమైంది, నదీ ప్రవాహంతో ఈ బట్టలు కొట్టుకుపోయాయి. అయ్యయ్యో నదిలో బట్టలు కొట్టుకుపోతున్నాయని ఈ ఎగిరిపోతున్న బట్టలు వదిలి మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చేలోపు రేవులో ఉన్న బట్టలేమో కొట్టుకుపోయాయి ప్రవాహానికి. ఈయన గాలికి కొట్టుకుపోతున్న బట్టలు వదిలేసి వచ్చాడుగా, గాలికి అవి ఎగిరిపోయాయి. అందుకని రెంటికించెడిన రేవడు అన్నారు. అంటే రేవులో ఉన్నవాడు ఇటు ఆరేసిన బట్టలు పోగొట్టుకున్నాడు, ఇటు రేవులో ఉన్న బట్టలు పోగొట్టుకున్నాడు. ఏదో ఒక్కదాన్ని కాపాడుకుని ఉంటే కనీసం కొన్నైనా దక్కేవి. కాబట్టి మనం ఒక రంగంలో అడుగు పెడితే, దాని మీద దృష్టి పెడితే అదన్నా దక్కుతుంది. ఇటు ఒకవైపు మరొక వైపు ఇంకొక కాలు పెట్టి ఈ వృత్తిలోనూ రాణించక ఆ వృత్తిలోనూ రాణించక ఏ వ్యాపారంలోనూ రాణించక క్షణమునకొక వృత్తిని అన్నుకున్నవాడు చివరికి ఎందుకు కరగాకుండా పోతాడు. అందుకని జ్ఞానులు ఏమని చెప్పారన్నమాట, అనుక్షణము ఏకాగ్ర చిత్తుడవై నీవు దేని మీద దృష్టి పెడతావో అదే నీ ఇంటిలో సంతాన రూపంలో వస్తుంది అన్నారు. వేదవ్యాసుల వారు ఓ పక్కనేమో పరమాత్మ ధ్యానం చేశాడు, మరో పక్కన సంతానం పొందాలనుకున్నాడు, శివానుగ్రహం ఉన్నది, చిలుకను చూశాడు. అందువల్ల ఏమైపోయింది, ఆయన రేతస్సు ఇటు చిలుక రూపము, అటు శంకర వరము, ఇటు ఈయనలో ఉన్న ఆధ్యాత్మిక తత్వము తపశ్శక్తి అన్నీ కలిసిన ఒక పుత్ర రూపంలో బయటకు వచ్చింది. ఆ పుత్రుడే శ్రీ శుకుడు, పరమ పూజ్యుడు. ఆయన పుట్టగానే దండం కమండలం శివుడు స్వయంగా చేతికిచ్చాడు. ఆకాశం నుంచి దండకమండలాలు వచ్చాయి. నల్ల జింక చర్మం వచ్చింది, కృష్ణమృగ చర్మము. కృష్ణమృగం అంటే నల్ల జింక అన్నమాట. నల్ల జింక చర్మం మీద కూర్చుని జపం చేయడం చాలా మంచిది, కానీ జపం చేసేవాళ్ళకి మళ్ళీ ఒక నియమం ఉన్నది, ఏ జంతువుని చంపి దాని చర్మమును తీసుకుని దాని మీద కూర్చుని జపం చేస్తే అది మహాపాపం, జప ఫలితం రాదు. జంతువులు తమయంత తాము చచ్చిపోయినప్పుడు కాలధర్మం చెందినప్పుడు ఆ జంతువుల చర్మములు ఒలిచి వాటిని నేల మీద వేసుకుని దాని మీద కూర్చుని జపం చేస్తే పుణ్యం వస్తుందిట. కణ్వ మహర్షి తపస్సు చేస్తూ ఉంటే ఆయన ఆశ్రమంలో ఏనుగు తొండం పడితే ఏనుగు తొండం దగ్గర సింహం కూర్చుని సేదదీరేది. పాము పడగెత్తితే ఏమవుతుంది, ఆ పాము పడగ నీడ నేల మీద పడుతుంది, ఆ నీడలో కప్ప సేదదీరేదట. కప్ప కనబడితే పాము లటుక్కుని అప్పం తిన్నట్టు మింగాలి, కానీ మింగకుండా కప్పని కాపాడేది పాము, పాముకి సేవ చేసేది కప్ప. పులి ఆవు మేక జింక భయంకరమైన కొండ చిలువలు సింహాలు తోడేళ్ళు ఎలుగుబంట్లు పాములు కప్పలు తేళ్ళు జర్రులు మండ్రకప్పలు ఇవన్నీ పరస్పరం అవగాహనతో స్నేహం చేస్తూ తిరిగేవిట. అది ఆ మహాముని యొక్క అహింసాతత్వం. మునులు గొప్పవాళ్ళైతే వాళ్ళ ఆశ్రమాల్లో ఇలాంటి సంఘటనలు ఉంటాయి. మునులలో క్రౌర్యం ఉంటే వాళ్ళ ఆశ్రమాల్లో వాళ్ళు పరస్పరం యుద్ధం చేసుకుని కొట్టుకు తెచ్చిపోతారు. పూర్వం మహర్షులు అటువంటి వాళ్ళు గనకే వాళ్ళ ఆశ్రమంలో వైరుధ్యం విడిచిపెట్టేవారు. ఇప్పుడు ఈ శుకుడి కోసం సాక్షాత్తు శివుడు పవిత్రమైన హింసతో సంబంధం లేని ఒక కృష్ణ మృగ చర్మాన్ని ఇచ్చాడు. దండం వచ్చింది, కమండలం వచ్చింది, నల్ల జింక చర్మం వచ్చింది, మెడలో యజ్ఞోపవేతం కూడా తనంత తాను వచ్చింది. అందుకే అటువంటి వాళ్ళు ఉపనయనం అయ్యుండి కూడా ఉపనయనము కాని వారు అని పిలువబడతారు. అనుపనీతులు అనగా స్వతసిద్ధముగా యజ్ఞోపవేతముతో పుట్టినవారు. అలా పుట్టుకొచ్చాట ఆయన. ఆయన పుట్టగానే తండ్రి దగ్గర బృహస్పతి దగ్గర సకల శాస్త్రాలు నేర్చుకున్నాడు. చిన్నప్పుడే విద్యలన్నీ వచ్చాయి ఆయనకి, కారణజన్ముడు గనక. విద్యలు నేర్చుకుని వైరాగ్యముతో హిమాలయ పర్వతములకు వెళ్ళి తపస్సు చేసుకుని పంచభూతాల్లో కలిసిపోయాడు ఆయన. అంతటి మహాత్ముడు కొడుకు తనకు దూరం అయిపోతూ ఉంటే తట్టుకోలేక వ్యాసుడు అంతటి వాడు, కుమార వెళ్ళిపోకనైనా, నువ్వు లేకపోతే ఉండలేను, నువ్వు నిజంగా జ్ఞానివి, వైరాగ్య సంపన్నుడివి, ఈ సంసార బంధాలకు అతీతుడివి, కానీ నిన్ను విడిచి నేను ఉండలేకపోతున్నాను, కారణం నీవు అంత గొప్పవాడివి గనక. ఒక ఉత్తముడు జ్ఞాని పండితుడైన కుమారుణ్ణి దూరం చేసుకోవడం తండ్రికి మహాబాధ కలిగిస్తుంది, వెళ్ళొద్దని ఏడుస్తూ వెంటపడ్డాడు. కానీ ఆయన మాత్రం, నాకు ఈ సంసారం వద్దు, ఈ భూమండలంలో ఉండను, అన్నిటికీ అతీతంగా హిమాలయాలకి పోతానని వెళ్ళిపోయాట. వెనకే వ్యాసుడు కుమార అంటూ వెంటబడ్డాడు, ఆయన ఏం పట్టించుకోలేదు. అందుకే ఆయనని వైరాగి విరాగి, రాగము లేనివాడు, అనురాగాదులు లేనివాడు, ద్వేషం లేనివాడని పిలిచారు. ఆయనే శుకుడు అవధూత అద్వైత తత్వం బాగా ఎరిగినవాడు. సంస్కృతంలో వ్యాసుల వారు స్వయంగా రాసుకున్నారు కొడుకు గురించి,
యం ప్రవ్రజంతం అనుపేతమపేత కృత్యం ద్వైపాయనో విరహ కాతరాజుహావా పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూత హృదయం మునిం ఆనతోస్మి. ఈ శ్లోకాన్ని పోతన గారు అనువాదం చేశారు. సముడై ఎవ్వడు ముక్త కర్మ చేయుడై సన్యాసియై ఒంటి బోవ మహాభీతి ఓహో కుమారయనుచు వ్యాసుండు చీరంగ వృక్షములు తన్మయతన్ ప్రతిధ్వనులు చక్కంజేసే మున్ను అట్టి భూతమయున్ మృక్యద బాధరాయణి తపో ధన్యాగ్రణిల్ ధీమణిన్. సుకుడు సకల ప్రాణులను సమానంగా చూస్తాడు. ఆయనకి ఏ ప్రాణి మీద రాగము లేదు, ద్వేషము లేదు. ఇతడు నావాడు, వీడు పరాయివాడు అనే భేదభావం లేని మహాత్ముడు ఆయన. అందుకే ఆయన్ని సముడు అన్నారు. ముక్త కర్మ చెయ్యుడు, అన్ని కర్మలకి అతీతమైన వాడు. మనం ఒక పని ఎందుకు చేస్తున్నాం చెప్పండి? ప్రయోజనం కోసం చేస్తున్నాం. ఏ ప్రయోజనము నీకు లేదు అంటే ఎవడైనా పని చేస్తాడా? అయ్యా నేను పురాణం వింటున్నాను, దానివల్ల నాకేం లాభం లేదు, నాకు ఆనందం కలగడం లేదు అనుకుంటే పురాణం వినడానికి ఎవడన్నా వస్తాడా? పురాణం వింటే ఆనందము లేక మోక్షం వస్తుందనో ఏదో కారణం లేకుండా ఎందుకైనా వస్తారా రారు? ఈ విధంగా ప్రతి ప్రాణి ఏదో ఒక ప్రయోజనము లేకుండా ఏ పని చెయ్యడు. కానీ ప్రయోజనం ఆశించకుండా నిత్యం కర్మలు చేసేవాడికి కర్మలతో సంబంధం ఉండదు గనక వాడిని ముక్త కర్మ చెయ్యడు. నేను మానవుండి పుట్టాను, జీవునై పుట్టాను, నా పని చేసుకుపోతాను. ఈ పని వల్ల నాకు లోకానికి ఉపకారం దొరుకుతుందో అపకారం దొరుకుతుందో అని మాత్రమే ఆలోచిస్తాను. ఉపకారం జరిగితే పని చేస్తాను, లోక ద్రోహంతో కూడిన పని చెయ్యను అనుకుని ప్రయోజనం ఆశించకుండా కర్మాచరణ చేసేవాడు, కర్మ చేసి కూడా కర్మలకి సంబంధం లేనివాడు గనక సయేవ ముక్త కర్మ అని పిలువబడతాడు. ముక్త కర్ముడు అంటే అసలు పని చేయని వాడని కాదు. పని చేయకుండా పొద్దునుంచి సాయంకాలం దాకా కూర్చుని తింటే పొట్ట వస్తుంది, అనారోగ్యం వస్తుంది. కర్మాచరణము చేసి ఈ కర్మల యొక్క ఫలితం ఆశించకుండా ఇదంతా భగవంతుడు చేయిస్తున్నాడు అని పరమేశ్వరార్పణ వస్తువు అని కర్మల ఫలితం భగవంతుడికి అర్పించేవాణ్ణి ముక్త కర్మ చెయ్యుడు అంటారు. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అని కృష్ణుడు చెప్పాడు. అన్నీ విడిచిపెట్టి నువ్వేం చేసినా నాకు సమర్పించు, నన్నొక్కడే శరణు కోరు, అప్పుడు నేనేం చేస్తాను? నిన్ను సమస్త పాపాల నుంచి విముక్తుడి చేస్తాను, నీకు మోక్షమిస్తాను అన్నాడు ఆయన. అలా కర్మాచరణము చేసి దానిని భగవంతుడికి సమర్పిస్తూ కర్మల వల్ల ఫలితం ఆశించకుండా ఉన్న మహాత్ముడు సుకుడు. అందువల్ల ఆయన సముడు, ముక్త కర్మ చేయుడు. సన్యాసి, సన్యాసి అంటే కాషాయ వస్త్రాలు కట్టుకునేవాడునే కదా. సన్యాసి అంటే కాషాయ వస్త్రాలు కట్టుకునేవాడు కాదు, కాషాయములు కూడా సన్యాసములు ఒక భాగం. సన్యాసుల్లో రకరకాలైన విధానాలు ఉన్నాయి. శ్వేత వస్త్రాలు, కాషాయ వస్త్రాలు, దిగంబరత్వం, ముండి, జటిలహ, శంకరాచార్యులు చెప్పలా జటిలో ముండి ఇవన్నీ ఉన్నాయి. బధిర పంగ్వంద భిక్షుక బ్రహ్మచారి జటి పరివ్రాజకాతి తిక్షపణ కావధూత కాపాలికాద్యనాథులకు గాన భూసురోత్తమ అర్హస్థ్యమునకు సరి అంటాడు అల్లసాని పెద్దన్న. ఈ భూలోకంలో ఎన్నో విధానాలతో సన్యాసాలు ఉన్నాయి. కొందరు గుండు చేయించుకునేవాళ్ళు, కొందరు జుట్టు పెంచుకుని ముడి వేసుకునేవాళ్ళు, కొందరు శ్వేత వస్త్రాలు ధరించేవారు, కొందరు కాషాయం ధరించేవారు, కొందరు దిగంబరులు, కొందరు గడ్డాలు మీసాలు జుట్టు అన్నీ కలిపి పెంచేవాళ్ళు, కొంతమంది ఈ జడల్ని అట్ట కట్టించేవాళ్ళు. ఇలా రకరకాల మార్గములతో ఉండే ఎంతోమంది మహాత్ములు ఉన్నారు. వీరంతా మార్గాన్ని అనుసరించటం వల్ల మాత్రమే సన్యాసులు కారట. సత్ అంటే బ్రహ్మ పదార్థము, న్యాసము అంటే ఉంచుట. సత్, న్యాసము, సన్యాసము అంటే తాను ఏ పని చేసినా తన మనస్సుని పరబ్రహ్మయందే లగ్నము చేయుట. నీవు ఏ మంచి పని చేస్తున్నా ఆ మంచి పనిలో నీ మనస్సు లగ్నం చేయగలిగితే నువ్వు సన్యాసి అవుతావట, సంసారంలో ఉన్న సన్యాసి అవుతావట. కాబట్టి సన్యాసి అనగా పరబ్రహ్మమునందు తన సమస్తము నిత్యము ఉంచేటటువంటి వాడు. న్యాసం అంటే ఉంచుట, అలా ఉంచాలి. అటువంటి సన్యాసి అయిపోయాడు ఆయన. సర్వాంతర్యామి అయిన పరమాత్మని తనలో కలుపుకున్నాడు,
తాను పరమాత్మలో కలిసిపోయాడు. సుకుడు అలా ఒంటరిగా వెళ్ళాడు. అలా వెళ్ళిపోతున్న ఆయన వెంటపడి వ్యాసుడు, కుమార నీవు లేనిదే ఉండలేను, నీవు లేని ఈ లోకం శూన్యం, నాకు నా కోసం కొంతకాలం ఉండు నాయనా అని బతిమాలెట్ట ఏడ్చాడు. అప్పుడేం జరిగింది, ఈయన ఓహో కుమార అని అరుస్తూ ఉంటే శుకుడు ఎప్పుడో ముందుకు వెళ్ళిపోయాడు, ఈయన వెంట పెడుతున్నాడు. ఈయన అరిచిన అరుపులు హిమాలయ పర్వతాల్లో ఉన్న కొండల్లో నుంచి, గుహలలో నుంచి, చెట్లలో నుంచి మారుమోగాయి. అలా ప్రతిధ్వనించేట కొండల్లోంచి, గుహల్లోంచి. అది ఎలా ఉంది, ఈయన ఓహో అంటే అట్నుంచి మళ్ళీ ఓహో అనే శబ్దం వచ్చేది. అప్పుడు వ్యాసుడు, ఇంత పూర్వం నా కుమారుడు రూపంతో నాన్న అంటే నాన్న అనేవాడు, ఇప్పుడు ఈ చెట్లుగా, పుట్టలుగా, కొండలుగా, గుట్టలుగా, వాయువుగా, అగ్నిగా, జలంగా, ఆకాశంగా, భూమిగా, మొత్తం ప్రపంచంగా పంచభూతాలుగా మారిపోయి ఆ పంచభూతాల్లోంచి నాకు ఓహో అని సమాధానం ఇస్తున్నాడు అనుకున్నట్ట. అది సర్వభూతమయుడు అంటే. ఇదివరకు సామాన్య మానవుడిగా ఉన్నాడు, ఇప్పుడు సర్వంలో నుంచి జవాబిస్తున్నాడు ఆయన. వృక్షములున్ తన్మయతన్ ప్రతిధ్వనులు చక్కం చేసి శుకుడు అలా అంతటా వ్యాపించి అన్నిటిలోంచి సమాధానమిచ్చాడు. అటువంటి భూతమయుడు బాధరాయణి, బాధరాయణుడు అనగా వ్యాసుడు, ఆయన కొడుకు గనక శుకుణ్ణి బాధరాయణి అంటారు. బదరీలో తపస్సు చేశాడు ఆయన. బదరి అనగా రేగు, రేగు చెట్లు బాగా ఉండేవి పూర్వం బదరీలో, అందుకని దానిని బదరి వనము, రేగు చెట్ల తోట అన్నారు. ఆ రేగు చెట్టు కింద తపస్సు చేయటం వల్ల ఆయనకి బాధరాయణ అని పేరు వచ్చింది. ఆయన కొడుకు అయిన శుకుడు బాధరాయణి. ఆ బాధరాయణి కనపడకుండా పోయట. ఇక్కడే ఒక తమాషా జరిగిందండో. శుకుడు అంతర్ధానం అయిపోయాక వ్యాసుడు వెంట వస్తున్నాడు. అక్కడ మందాకిని అని ఒక నది ఉన్నది, మేరుపర్వతం దగ్గర, కేదారం దగ్గర పైనుంచి కిందకి దబదబా ప్రవహిస్తున్న నది ఉన్నది. ఆ నది గంగానది. గంగానదిని ఆ ప్రాంతంలో మందాకిని అని పిలుస్తారు. ఆ మందాకిని జలంతో శివుణ్ణి రోజు అభిషేకిస్తారు అక్కడ. అందుకనే మందాకిని సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ మందార ముఖ్య బహు పుష్పసు పూజితాయ తస్మై మకారాయ నమశివాయ అని నమశివాయ మంత్రంలో ఒక్కొక్క అక్షరంతో ఒక్కొక్క శ్లోకం రాశారు శంకరులు వారు. దానికి పంచాక్షరి స్తోత్రం అని పేరు. అందులో మందాకిని సలిలము ఆకాశ గంగా జలము చేత అభిషేకము పొందబడేవాడా అని శివుణ్ణి వర్ణించాడు ఆయన. రోజు ఆ చల్లని మందాకిని జలాన్ని మంచి బిందెలతో, రాగి బిందెలతో పట్టుకెళ్ళి తెల్లవారుజామున 3-4 గంటల మధ్యలో అర్చకులు లింగం మీద పోసి అభిషేకం చేస్తారు. ఆ అభిషేకం ఒకప్పుడు నా అదృష్టవశాత్తు చూడగలిగాను. అది పరమ పవిత్రమైన మందాకిని గనక ఆ రోజుల్లో అక్కడికి ఎవరు పడితే వాళ్ళు వచ్చేవారు కాదు, కేదారం వరకే వస్తారు. కానీ కేదారం దాటి పైభాగంలో మందాకిని పుట్టే స్థలంలోకి మానవ మాత్రుడు వెళ్ళలేడు. అందుకని శుకుడు అక్కడికి వెళ్ళి అదృశ్యం అయిపోయాడు. ఆ మందాకినిలో స్నానం చేయడానికి కొంతమంది ఆడవాళ్ళు వచ్చారు. వీళ్ళు దేవతా స్త్రీలు, అప్సరసలు. దేవతా స్త్రీలైన అప్సరసలు చలికాలంలో కూడా వాళ్ళకి చలి అయ్యదు గనక, వాళ్ళకి మనకు మళ్ళీ చలి వేడి ఉండవు గనక వస్త్రాలు తీసి పక్కన పెట్టి పవిత్రమైన మందాకినిలో స్నానం చేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు నీళ్లు తల్లుకుంటూ జలక్రీడలు ఆడారట. జలక్రీడలు ఆడాక బట్టలు ధరించి శివుడు దర్శనం చేసుకుందామని వాళ్ళ ఉద్దేశం. అందుకని ఆ మందాకినిలో ఒకరి మీద ఒకళ్ళు నీళ్లు తల్లుకుంటూ ఆడుకుంటున్నారు. వాళ్ళ కళ్ళ ముందు ఏది జలక్రీడలాడుతూ వివస్త్రలుగా ఉన్న అప్సరసల కళ్ళ ముందు నుంచి యువకుడు, అందగాడు, దిగంబరుడు అయిన శుకుడు వెళ్ళాడు. ఆ శుకుడిని చూచి వాళ్ళు ఏం పట్టించుకోకుండా ఒక నమస్కారం చేసి దిగంబరంగానే జలక్రీడలు ఆడుకుంటున్నారు. కాసేపటికి వెనక కుమార అనుకుంటూ అక్కడికి వ్యాసుడు వచ్చాడు. వ్యాసుడు పెద్ద పెద్ద గడ్డాలతో ఉన్నాడు. గడ్డం ఎర్రబడిపోయింది అప్పటికే. ఆయన వయస్సులో పెద్దవాడు, శుకుడిలో యువకుడు కాదు. ఈయన దిగంబరుడు కాదు, వస్త్రాలు ధరించాడు. వస్త్రములు ధరించి పెద్ద వయస్సులో ఉన్న వ్యాసుడు అక్కడికి కుమార అంటూ రాగానే, అబ్బో వ్యాసుడు వచ్చాడు, మనం బట్టలు లేకుండా ఉన్నాం, ఆయన మనల్ని చూస్తే ఆయనకి మనకి కూడా ఇబ్బంది అని స్త్రీలు తొందరపడి ఒడ్డు మీదకొచ్చి కంగారుగా ఒడ్డు మీదకొచ్చి బట్టలు కట్టుకున్నారు. ఓ పక్కన కొడుకు దూరం అయిపోయాడు,
ఆయన పంచభూతాల్లో కలిసిపోయాడు అనుకుంటూ కూడా, పంచభూతాల్లో కలిసిన కొడుకును తలుచుకుంటూ కూడా వీళ్ళు పంచెలు కట్టుకోగానే మహాత్ముడు వ్యాసుడికి కొంచెం బాధ కలిగింది. అందుకని అప్సరసల్ని పిలిచి, అప్సరసల్లారా నన్ను ఇంత అవమానించారేమిటి అన్నాడు. మేము నిన్నెక్కడ అవమానం చేశామండి అంటే, మరి నన్ను చూడగానే మీరు బట్టలు కట్టుకున్నారంటే నన్ను అవమానించినట్టు కాదా అన్నాడు ఆయన. బాగుందండి, మా బట్టలు మేము కట్టుకుంటే మిమ్మల్ని అవమానించడం ఏమిటి, దిగంబరంగా ఉన్నాం కనుక పెద్దలు మీరు వస్తే అలా దిగంబరంగా ఉండడం బాగుండదు కనుక మేము బయటకు వచ్చాము చీరలు కట్టుకున్నాం అన్నారట వాళ్ళు. అప్పుడు ఆయన, అక్కడే నాకున్న బాధల్లా, మీ కళ్ళ ముందు నుంచి దిగంబరుడైన యువకుడైన సుందరుడైన నా కుమారుడు వెడితే వాణ్ణి చూచి సిగ్గుపడలేదు, అనుమానించలేదు, మీరు గొడ్డలు కట్టుకోలేదు. నా బిడ్డను చూసి గొడ్డలు కట్టలేదు, కానీ ముసలాండి నన్ను చూసి బట్టలు కట్టారు. అంటే నేను మిమ్మల్ని చూసి ఏదైనా చేస్తానని నా శీలాన్ని మీరు శంకించినట్టుగా కదా అనగా అందులో సందేహం ఏమిటన్నారట వాళ్ళు. నీకు నీ కుమారుడికి చాలా తేడా ఉన్నది. నీ కుమారుడు ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు, స్త్రీలు పురుషులు అనే భేదభావం లేదు. ఆయన ఎవరిని చూసినా ఇదేదో అందగత్తే బట్టలు లేకుండా ఉంది అనే ఊహతో చూడ్డు. ఈమెలో అమ్మని చూస్తాడు, ఆయనలో విష్ణువుని చూస్తాడు, ప్రతి ప్రాణిలో పరమాత్మని చూస్తాడు. ఆయనకి జీవులలో భగవంతుడు తప్ప స్త్రీ పురుష నపుంసక జంతు పక్షి భేదం కనపడదు. అంతటి మహాత్ముడు ఆయన. కానీ నీలో ఇంకా స్త్రీలు పురుషులు, అందులో మళ్ళీ పడుచువాళ్ళు ముసలివాళ్ళు గొప్పవాళ్ళు తక్కువవాళ్ళు అనే భేదబుద్ధి ఉంది. ఉంది కాబట్టే కొడుకు అని ఏడుస్తున్నావు, ఆయనకి ఆ ఏడుపు లేదు. కాబట్టి నీకు కామం పుట్టించడం ఇష్టం లేక మేము బట్టలు కట్టుకున్నామన్నారట. అప్పుడు వ్యాసుడు ఆనందించాడు, దుఃఖించాడు. ఎందుకు ఆనందించాడు, ఎందుకు దుఃఖించాడు? నన్ను మించిన మహానుభావుడు సకల ప్రాణులలో పరమాత్మను చూసే సాధకుడు నా కొడుకు అని ఆనందం కలిగిందట. కొడుకు గొప్పవాడైతే తండ్రికి ఆనందం కలుగుతుంది.